अंदर की नमस्कार अंडी तेलुगु स्टोरी बुक चैनल की स्वागत इप्पुडु मनं तन पुट्टिंटी वारी कोसं भर्तने दूरं चेसुकुन्न आमे तर्वाता तन पुट्टिंट्लो एलांटि परिस्थितुल्नि एदुर्कोंदि अनेदि ई कथ द्वारा मनं विंदामंडि। कथ पेरु स्वयंकृतं, रचिंचिन वारु चेन्नु सुशीला रामं गारु। मरैते ई कथनु चिवरि वरकु विनंडि, नच्चिते लाइक चेयंडि, అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు। మరిక కథలోకి వెళ్ళిపోదామా। ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కుర్చీలో వాలిపోయింది సరిత। ఆ రోజు ఫస్ట్ తారీఖ్, జీతాలు ఇచ్చే రోజు। చేతులు బయట కొంగుకు తుడుచుకుంటూ సరిత తల్లి కామాక్షమ్మ హడావిడిగా వచ్చింది అక్కడికి। ఏమ్మా జీతం తెచ్చావా ఇలా ఇవ్వు, ముఖం నిండా నవ్వు పులుముకొని చెయ్యి చాచింది సరిత। ముఖం మాడిపోయింది, వచ్చిన జీతము మాయమైపోదు, తెచ్చిన నేను పారిపోను, ముందుగా ఒక కప్పు టీ తెచ్చి పెట్టమ్మా, తల పగిలిపోతుంది, సాధ్యమైనంత సౌమ్యంగానే మాట్లాడింది। అంతవరకు అరువు తెచ్చుకున్న నవ్వు ముఖాన పులుముకొని మాట్లాడుతున్న కామాక్షమ్మ ముఖాన నవ్వు హుష్కాకిలా ఎగిరిపోయింది। జీతం అడిగితేనే అలా మాట్లాడుతున్నావుటే, ఈ సంసారంలో ఎన్నో అవసరాలు నన్ను తరుముకొస్తుంటే నువ్వు ఇచ్చే వరకు ఆగలేక అడిగాను, అయినా నీ సంపాదన ఒక్కటే సరిపోతుంది అనుకున్నావా? నా పిచ్చి సన్నాసి బాబు రక్కలు ముక్కలు చేసుకోకపోతే నీ జీతం ఏ మూలకొస్తుంది? ఆ సంగతి నీకు తెలియదా ఏమిటి? నాకు ఓపిక చచ్చిపోతుంది, అందరికీ అన్నీ చేసి కాళ్ళ దగ్గరకు అందించేసరికి నా పనైపోతుంది విసుక్కుంటూ కూతురికి టీ తావడానికి లోపలికి వెళ్ళింది ఆవిడ। పేడ నీళ్లు ముఖాన కొట్టినట్లయింది సరితకు। అలాంటి తిరస్కారాలన్నింటికి ఈ మధ్యనే అలవాటు పడింది। అయినా ఎప్పటికప్పుడు ఆమె మనసు బాధతో మూలుగుతూనే ఉంది। ఆ రాత్రి పడుకున్నదే గాని ఎంతసేపటికి నిద్ర పట్టలేదు। లైట్ ఆర్పి ఆలోచిస్తూ మంచం మీద వాలింది। పక్క గది నుండి చిన్నగా మాటలు వినిపించడంతో తప్పని తెలిసి కుతూహలం కొద్దీ మనసు ఆగక లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది। పక్క గదిలో సరిత తమ్ముడు హరిబాబు, అతని భార్య లత పడుకున్నారు। వాళ్ళ పెళ్ళయి సంవత్సరం అవుతుంది। తన ప్రవర్తనకు తానే సిగ్గుపడి అక్కడి నుంచి కదలబోయి తన పేరు వినిపించడంతో టక్కున ఆగిపోయింది। మా అక్కకు పెళ్లి చేస్తే బాగుంటుంది లత, తనది చిన్న వయసే, ఎంతకాలమని ఒంటరిగా ఉంటుంది? ఇంకా రాజేష్ బావతో కలిసి ఉండడం కల్లా, ఇద్దరికీ ఈ జన్మలో సరిపడదు। అతని దగ్గర నుండి విడాకులు తీసుకొని మా అక్కకు ఏదైనా మంచి సంబంధం చూడాలి, రేపొకసారి తన అభిప్రాయం కూడా అడుగుతాను। హరి గొంతది, తమ్ముడికి తన మీదున్న అభిమానానికి సరిత కళ్ళు చెమర్చాయి। ఇంతలో లత మాట్లాడింది, మీకు మతి ఉందా లేదా? ఒట్టిపోయిన ఆవును బయటకు తోలేయాలి గాని పాడి ఆవును ఎవరూ తెలివి తక్కువగా వదులుకోరు। మీ అక్క నెల నెలా సంపాదించి తెస్తుంటే పెళ్లి చేసి పంపిస్తానంటారేం? మీకు బుర్ర ఉందా లేదా? ఆవిడ సంపాదించడం మూలంగానే మీ జీతంలో సగం మనం దాచుకోగలుగుతున్నాం। రేపు మనకు పిల్లలు పుడితే మీ వాళ్ళందరి మంచి చెడ్డలు చూస్తూ కూర్చుంటే ఇంకా మన పిల్లల చేతికి చిప్పే గతి। కాబట్టి మనకు పిల్లలు కలగగానే మీ జీతంలో నుంచి పైసా కూడా ఈ కొంపలో ఖర్చు పెట్టడానికి వీల్లేదు। మీ అక్క జీతంతోనే ఇల్లు గడవాలి, తెలిసిందా? మరెప్పుడు ఆవిడకు పెళ్లి మాట తలపెట్టొద్దు। అయినా ఒకసారి మొగుణ్ణి వదిలేసింది, రెండో మొగుడి దగ్గర మాత్రం తిన్నగా ఉంటుందా? మరదలి మాటలు వాడిగా దూసుకొచ్చి బల్లెంలా సరిత గుండెలో దిగబడి గిలిగిల్లాడిపోయింది। ఇంకక్కడ నిలబడలేక వచ్చి మంచం మీద వాలిపోయింది। నోరు పెడచకట్టుకుపోతుంది, యాంత్రికంగానే లేచి మంచినీళ్ల కోసం టేబుల్ దగ్గరకొచ్చింది। జగ్గు ఖాళీగా ఉంది, జగ్గు తీసుకొని వంటింటి వైపు నడిచింది। అమ్మాయి సుగుణా, నీతో పాటు రావడానికి నాకు తీరికెక్కడదమ్మా, అక్కయ్యని తీసుకెళ్ళు, కామాక్షమ్మ మాటలవి వంటింటి పక్క గదిలో పడుకుంటున్నారు సరిత తల్లి చెల్లెలు, చెల్లెలు చంటిబిడ్డ తల్లి, ఇంకా నయ్యం, నువ్వు వస్తే రా, లేకుంటే లేదు, అంతేగాని అక్కను మాత్రం తీసుకెళ్ళను, అసలే మా ఆయన బుద్ధి మంచిది కాదు, అక్కేమో నాకంటే చాలా అందంగా ఉంటుంది, మొగుడు మొదులు పిల్లా జల్లా లేక కన్నె పిల్లలా ఉంది, దాన్ని అక్కడికి తీసుకెళితే ఇంకేమైనా ఉందా? నా సంసారానికి నీళ్ళు వదులుకోవలసిందే, పొరపాటున కూడా దాన్ని నాతో వెళ్ళమని అనకే అమ్మా, అది వస్తానంటే కొంప మునిగిపోయిందన్నమాటే సరిత చెల్లెలు మాటలవి,
నిజమే నేవు, చిన్నదానివైనా ఎంత దూరాలోచన చేశావే. నేనంత దూరం ఆలోచించలేదు సుమా, కామాక్షం అన్నది. వింటున్న సరిత అణువణువు సిగ్గుతో కుచించుకుపోయింది. తన శరీరంలో ప్రతి అంగుళం కత్తితో కోసి కారం చల్లినంత బాధగా ఉందామెకు. ఎవరో హిప్నటైజ్ చేసినట్లు అక్కడున్న గోడకు అతుక్కుపోయి అలాగే నిలబడిపోయింది. మంచినీళ్ల మాట మరిచిపోయి కాసేపటికి వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి అక్కడున్న పడకుర్చీలో వాలిపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఎందుకో ఆమెకే తెలియని దుఃఖం పెల్లుబికిపోతుంది. ఏమిటిది, తనా అనుకున్న తన వాళ్లందరి ఆంతర్యాల నిజస్వరూపాలు ఇంత భయంకరమైనవా? ఎక్కడ జరిగింది లోపం? తన శ్రమలో దోషం ఉందా, తనలో ఉందా? తనేమైపోవాలిప్పుడు? తనకు దిక్కెవరు? తనను ఓదార్చేవారెవ్వరు? తన రక్త సంబంధీకులే తననింత నీచంగా అనుకుంటున్నారా? తను రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్న సంపాదనకు ఎంతో గౌరవం ఇస్తారు, కానీ తనను మాత్రం ఇంత నీచాతి నీచంగా చూస్తున్నారా? తెల్లారి లేస్తే ఏమీ తెలియనట్లు నటిస్తారే, కాస్తో కూస్తో సంపాదిస్తున్నప్పుడే తన్నిలా చూస్తున్నారు. ఏమీ సంపాదించలేనప్పుడు తన పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందో. భగవంతుడా, ఇలాంటి వాళ్ల కోసమా తన పచ్చని సంసారాన్ని కాలదన్నుకొని వచ్చింది? వచ్చిన తర్వాత తన తప్పు క్షమించమని తల్లి చెప్పుడు మాటలు విని మంచి చెడు ఆలోచించని మూలంగా అలా ప్రవర్తించానని. ఎప్పటిలా మీ వాళ్లకు డబ్బు పంపించొచ్చు, వచ్చేయమని ఎన్నో ఉత్తరాలు రాశాడు. మరెన్నోసార్లు తన దగ్గరకొచ్చి బతిమలాడాడు రాజేష్. కానీ తాను ఏం చేసింది? నోటికొచ్చినట్లు మాట్లాడింది. తన వాళ్లకు డబ్బు పంపడానికి వీల్లేదన్నాడన్న కోపంతో అతన్ని దూరం చేసుకుంది. ఇదంతా ఎవరి గురించి చేసింది? తనను తన భర్త నుండి దూరం చేయడానికే. అతని మీద ఎన్నో రకాలుగా చెప్పి మనసు విరిచేసింది తల్లి. మొగుణ్ణి వదిలేసి వచ్చింది కదా, ఏమన్నా ఎలా ప్రవర్తించినా ఇక్కడే పడుంటుందనుకుంటున్నారు వీళ్ళు. అనునయించేవాళ్ళు లేక తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. అత్తింటి వారైనా పుట్టింటి వారైనా తనను తానుగా గౌరవించే వాళ్ళనే కానీ తన సంపాదనకు విలువ ఇచ్చే వాళ్లను నమ్మకూడదని ఇప్పుడు అర్థం చేసుకుంది. ఎవరికిచ్చే విలువలు వాళ్లకు ఇవ్వాలని అంతకు మించితే తన మంచితనాన్ని పిచ్చితనం కింద లెక్క కడతారని తెలుసుకుంది. తన కోసం ప్రాకులాడుతూ తన స్థానం మరొకరికి ఇవ్వక తన గురించే కాచుకూర్చున్న భర్త గురించి ఇప్పటికైనా ఆలోచించుకునేలా చేశారు ఆమె పుట్టింటి వాళ్ళు. భర్త నుండి వేరుగా వచ్చేసిన 5 ఏళ్ల నాటి గతంలోకి ఆమె మనసు పరుగులు పెట్టింది. ఎక్కడికి మనీ ఆర్డర్ చేస్తున్నావు? ముఖం చిట్లించి అడిగాడు రాజేష్. మొదటిసారిగా భర్త నోటి నుండి వచ్చిన ఆ ప్రశ్నకు విస్తుపోయింది సరిత. అదేమిటి అలా అడుగుతున్నావు కొత్తగా? ఎక్కడికి చేస్తాను? మా అమ్మకే. ఇంకా ఎంతకాలం ఇలా పంపిస్తావు సరిత? నీ తమ్ముడు ఉద్యోగస్తుడయ్యాడుగా. ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్టుగా అయోమయంగా చూసింది సరిత భర్తను. అతని ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వేనా రాజేష్ ఇలా మాట్లాడుతున్నావు? మా తమ్ముడు ఉద్యోగస్తుడయ్యి ఇంకా 6 నెలలన్నా కాలేదు. అదీ కాక నేను పంపిస్తున్నది మా చెల్లెళ్ల పెళ్లికని నీకు తెలుసు. అయినా ఈరోజు ఎందుకిలా మాట్లాడుతున్నావు? మనీ ఆర్డర్ ఫారం ఒక పక్కకు పెట్టి చేతిలో పెన్ను మూసి టేబుల్ మీద పెట్టింది. ఇదిగో సరిత, నువ్వేమీ చిన్నపిల్లవు కావు అన్నీ వివరంగా చెప్పించుకోవడానికి. మన పెళ్ళైన 5 ఏళ్ల నుండి మీ వాళ్లకు డబ్బు పంపిస్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు నేనేమన్నా అన్నానా? ఇంకా రేపో మాపో మనకు పిల్లలు పుట్టుకొస్తారు, బాధ్యతలు రెట్టింపవుతాయి. సంపాదించింది ఇప్పుడే కాస్త వెనకేసుకోకపోతే మన పిల్లలకేం దారి చూపించగలం? రాజేష్ భార్యకు నచ్చజెబుతున్నాడు. మొదటిసారిగా భర్తలో మరో మనిషిని చూస్తూ నిశ్చేష్టురాలైపోయింది సరిత. అతని ఆంతర్యం అర్థం చేసుకునేసరికి విపరీతమైన కోపం కలిగింది ఆమెకు. కానీ తమాయించుకొని సాధ్యమైనంత సౌమ్యంగా మాట్లాడడానికే నిర్ణయించుకుంది. చాలా సంతోషం రాజేష్, నువ్వే అసలైన తండ్రి వంటే. ఎప్పుడో పుట్టబోయే బిడ్డల గురించి ఇప్పటి నుండి వాళ్లకు బంగారు సోపానాలు నిర్మిస్తున్నావే. నన్ను కని 25 ఏళ్లు పెంచి నా కాళ్ల మీద నన్ను నిలబడేలా చేసిన వాళ్లకు నేను ఎంత సాయం చేస్తే వాళ్ల రుణం తీర్చుకోగలనంటావు? ఆడపిల్ల పెళ్ళయ్యాక కూడా పుట్టింటి వారి గురించి బాధపడేదాన్ని నిన్నొక్కతినే చూశాను. ఇన్నేళ్ళు సాయపడుతూ వచ్చావు వాళ్ళకి, ఇంతవరకు నిన్నేమన్నా అన్నానా? ఎప్పటికప్పుడు నువ్వే తెలుసుకుంటావని చూస్తున్నాను. ఇంకా నీకు తెలిసి రాలేదంటే
దీనికి నా అలుసేగా కారణం చెట్టంతని అన్నగారు అక్కడ తాగి తందనాలాడుతున్నాడంటే నీ అండ చూసుకునే కదా. నువ్వు డబ్బు పంపడం మానేస్తే చచ్చినట్లు ఏదో పని చూసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. రాజేష్, ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఈరోజే నీ నోటి చివరి నుండి వచ్చిన మాటలు కావివి. ఎంతకాలంగానో నీ మనసులో ఉన్న భావాలు ఆలోచనలు అవి. సరే, ఇలాంటి భావం నీకుందని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడే తెలుసుకున్నాను గనక భార్యగా నీతో ఏకీభవించి నీకు సహకరించడం నా విధి. దానికో షరతు పెడుతున్నాను, ఒప్పుకుంటావా? సరిత సౌమ్యంగానే అడిగింది. తన మాటలు మత్తు బిళ్ళల్లా ఆమె మీద అంత త్వరగా పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు రాజేష్. భార్య మీద ప్రేమ రెట్టింపవగా భార్యకు దగ్గరగా టేబుల్ మీద కూర్చుంటూ హుషారుగా మాట్లాడాడు. చెప్పు సరు, ఏమిటా షరతు? నువ్వు అడగడము నేను కాదనడమునా? టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ గిరగిరా తిప్పుతుంది సరిత. మరేం లేదు, నేను మా వాళ్లకు ఒక్క పైసా కూడా పంపించను, వాళ్ల ముఖం చూడను. అలాగే నువ్వు కూడా మీ వాళ్లను తక్షణం మన దగ్గర నుండి బయటకు పంపేయి. ఒక్క నయా పైసా కూడా వాళ్లకు హెల్ప్ చేయొద్దు, నీ చెల్లెలు సంపాదిస్తుంది కదా. భర్త ఆయువు పట్టు మీదే గట్టి దెబ్బ కొట్టింది. కొంతసేపటి వరకు గుక్క తిప్పుకోలేకపోయాడతను. తేరుకున్న మరుక్షణంలోనే చాలా పెద్ద కోపమే వచ్చింది భార్య మీద. ఏమిటి నీ ఉద్దేశం? నీ వాళ్ళు నా వాళ్ళు ఒకటే అవుతారా? నా చెల్లి సంపాదిస్తుంటే మటుకు ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడే తత్వం కాదు నా తల్లిదండ్రులది. అవును, నా తల్లిదండ్రులు ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడిన వాళ్లే. కొడుకు చేతకాని వాడవడం వల్ల కూతురే ఆధారం వాళ్లకు. మొదట్లోనే ఆడపిల్ల మగపిల్ల అన్న భేదం చూపిస్తే నన్ను చదివించి ఇంతదాన్ని చేసి ఉండరు. నా పెళ్ళయి నా స్వార్థం నేను చూసుకుపోతానన్న దురాలోచన అప్పుడు వాళ్లకు కలగలేదు. నా వాళ్ళు నీ వాళ్ళు ఒకటే అవుతారా అంటున్నావు? ఏ ఎందుకు కారు? మగాడివని మీ అమ్మ నిన్ను ఒంటి నిండా రత్నాలు వజ్రాలు తాపడం చేసి కనలేదు. ఆడపిల్లనని మా అమ్మ నన్ను ఒంటి నిండా మట్టి పూసి కనలేదు. ఏ బిడ్డైనా తల్లికి ఒకటే. అయినా నీ బుద్ధి ఇంత సంకుచితమైపోయిందేంటి? ఇలాంటి గొడవలు వస్తాయని మొదట్లోనే చెప్పాను నీకు. నా చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు, నా తల్లిదండ్రుల తరువు గడిచే వరకు వాళ్లకు అండగా ఉంటానని. అప్పుడు నువ్వేమన్నావో ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకో. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న భేదమే లేదు మనిద్దరివి ఈ బాధ్యతలన్నీ. మన వాళ్ళందరి మంచి చెడ్డలు సమాన దృష్టితో చూద్దాము అన్న మనిషివేనా నువ్వు? నా బాధ్యతలన్నీ తీరే వరకు నేను పెళ్లి చేసుకోనంటే నా బాధలు అర్థం చేసుకున్న వాడిలా నటించి నన్ను నమ్మించి మోసం చేశావన్నమాట. కానీ ఇప్పటికైనా సరే నిన్నేమీ తప్పు పట్టను. అటువంటి సంకుచితత్వం నీ స్వభావంలోనే ఉన్నప్పుడు దానికి ఎన్ని తొడుగులు వేసి మూస్తే మాత్రం అది మన పెళ్ళైన ఇన్నాళ్లకు బయటపడింది. సరే, నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా నీకు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాళ్లను దిక్కులేని వాళ్ళుగా చెయ్యను. ఆ బాధ్యతలన్నీ తీరాకనే నీ మాట వింటాను. ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది సరిత. కొతకొతలాడిపోయాడు రాజేష్. తన మాటలు లక్ష్య పెట్టక తన పెద్దరికం అధికారం మంటగలిపేసిందన్న ఉక్రోషంతో మనిషి నిలువెల్లా కోపంతో ఊగిపోతున్నాడు. అయితే నాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధమేనా నువ్వు? భర్త నోట వచ్చిన ఆ ప్రశ్నకు నిర్గుణురాలయ్యింది సరిత. ఆమెలో కూడా పట్టుదల తలెత్తింది. నీతో విడిపోవడానికి నేనెప్పుడూ సిద్ధంగా లేను. అలాంటి భావం నీకుంటే నేను కాదనను. ఒకవేళ కోర్టుకెళ్ళి విడాకులు తీసుకొని మీ అమ్మ నీకు మరొకతను తెచ్చి ముడి పెడతానంటే నాకు అభ్యంతరం ఏమీ ఉండదు. ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. కొండ పగలగొట్టినట్లుగా చెప్పి మనీ ఆర్డర్ ఫారం పూర్తి చేయడంలో నిమగ్నమైపోయింది సరిత. యూ ఇంకెలా తన కోపం వెల్లడించాలో తెలియక పిడికిలు బిగించి టేబుల్ మీద గట్టిగా మోది అక్కడున్న కుర్చీని ఒక్క తన్ను తన్ని వెళ్ళిపోయాడు రాజేష్. అలా గొడవ పడి భర్త నుండి వేరుగా వచ్చేసి మరో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని పుట్టింటి వారిని రప్పించుకొని వాళ్లతో కలిసి ఉండసాగింది సరిత. రాజేష్ నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. సరు, ఇంకా ఎంతకాలం నా మీద కక్ష సాధిస్తావు? నువ్వు నా నుండి దూరమయ్యి 5 సంవత్సరాలవుతుంది, కాదు 500 యుగాలైనట్లుంది. ఇంకా నా మీద కోపం పోలేదా? ఏం చేస్తే నీకు నా మీద కోపం పోతుందో చెబితే ఈ క్షణంలో చేస్తాను. మా వాళ్ల చెప్పుడు మాటలు విని అప్పుడు అలా మాట్లాడాను. దానికి ఫలితం ప్రతిక్షణం అనుభవిస్తున్నాను. ఒకరినొకరు అభిమానించుకోవడం వల్లనే మన జీవితాల్లో మరొకరికి తావివ్వలేదు.
ఎంతకాలమైనా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరు దయచేసి నన్ను అర్థం చేసుకో ఇక మీద అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నువ్వు నాకు కావాలి జీవితాంతం ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకునేది తోడు నీడగా ఉండేది భార్యాభర్తలని తెలుసుకున్నాను నీ రాక గురించి ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను ఇలా ఎన్నో రకాలుగా ప్రతిమలాడుతూ వేడుకుంటూ రాస్తుండేవాడు వాటి గురించి ఈ మధ్యనే ఆలోచించడం మొదలుపెట్టింది సరిత తన పుట్టింటి వాళ్ళు వాళ్ళు సృష్టించిన పరిస్థితులే ఆమెను అలా ఆలోచనల్లో పడేశాయి ఆలోచనలన్నీ ఒక రూపాంతరం పొంది ఆమెకు దారి కనిపించింది దాని ఫలితమే తన భర్త దగ్గరికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని ఆ శుభవార్త తన మిత్రురాలు సరోజకు చెప్పి ఆఫీసులో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి రావచ్చునని హుషారుగా బయలుదేరింది సరిత సరు నీకు గుడ్ న్యూస్ నేను రాజేష్తో కలిసి ఉండడానికి నిశ్చయించుకున్నాను ఇంకా అతని సహనాన్ని పరీక్షిస్తూ చేతులారా దూరం చేసుకోలేను బాసు రాగానే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి నీకు స్వయంగా చెప్పి వెళదామని వచ్చాను ఆనందంతో సరోజ కళ్ళు మెరిశాయి స్నేహితురాలు రెండు చేతులు పట్టుకొని ప్రేమగా నొక్కి వదిలింది హమ్మయ్యా ఇప్పటికైనా దారిలోకి వచ్చావన్నమాట ఐఎమ్ వెరీ హ్యాపీ సరిత ఎప్పుడైనా సరే మనం ఎక్కాల్సిన బండిని చేరుకోవడానికి టైంకి వెళ్ళాలే లేకుంటే బండి మిస్ అయిపోతాము ఇప్పటికే నువ్వు చాలా లేట్ చేశావు రాజేష్ నీ గురించి ఆగి ఉన్నాడు కాబట్టి అది నీ అదృష్టమే అనుకో ఇంకా తెగే వరకు లాక్కుండా వెంటనే వెళ్ళు సరిత మనసంతా సంతోషంతో నిండిపోయి ఆకాశంలో విహంగలా ఎగరసాగింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఆఫీస్ ప్యూను ఒక లెటర్ తెచ్చి సరితకిచ్చి వెళ్ళాడు ఆ లెటర్ చూడగానే ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి ముత్యాలాంటి చేతివ్రాత రాజేష్ది ఆత్రతగా విప్పి చదవసాగింది డియర్ సరిత అనుకున్నది జరగకపోవడం అనుకోనిది జరగడం ఆ విధాత నా నుదుట రాశాడేమో నీకోసం ఈ జన్మంతా ఎదురు చూద్దామనుకున్నాను కానీ ఒక విపత్కర పరిస్థితిలో నీ స్థానం మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది సరిత కాళ్ళు చేతులు దడదళ్లాడాయి గుండె వేగం హెచ్చింది కానీ కళ్ళు మాత్రం అక్షరాల వెంట పరుగులెత్తాయి చిన్నతనాన్నే నా తండ్రి పోతే నన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేశాడు మా మావయ్య ప్రతిగా ఏనాడు ఇది కావాలి ఈ పని చేసి పెట్టు అని ఎప్పుడూ కోరలేదు మొన్న మా మావయ్య ఏకైక కూతురు రమ ఎవరి వలనో మోసగించబడి చావుకు సిద్ధమైతే ఆ సమయంలో అక్కడే ఉన్న నేను ఆమెను రక్షించాను కానీ మా మామయ్య తీవ్రంగా గుండెపోటుకు గురయ్యాడు ఎటూ ఆలోచించుకోలేని తేల్చుకోలేని పరిస్థితుల్లో మామయ్య మాట తీసేయలేక ఆయన బాధ చూడలేక ఆయన ప్రాణం దక్కించుకోవడానికై రమ మెడలో మూడుముళ్ళు వేయాల్సి వచ్చింది సరిత నన్ను క్షమిస్తావా ఆ తర్వాత మాటలు కంటి నిండుగా నిండిన నీళ్ల వల్ల గజిబిజిగా అల్లుకుపోయి ఆమె కంటికేమీ కనిపించకుండా పోయింది తాను కూర్చున్న చోట నేల రెండుగా చీలిపోయి ఆఘాతంలోకి వేగంగా దొర్లుకుపోతున్నట్టుగా సరిత నిస్సహాయంగా ఉండిపోయింది సరోజకేమీ అర్థం కాక అయోమయ పరిస్థితిలోనే సరిత చేతిలోని లెటర్ తీసుకుని గబగబా చదివింది ఆమెకు పెద్ద షాక్ తిన్నట్లుగా ఉంది ఎంతో కాలంగా ఆశ పెట్టి ఆ ఆశ పడ్డది అప్పుడే అందుకోబోయేంతలో దాన్ని లాక్కొని సరిత నోట్లో మట్టి కొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడా దైవం ఆఫీసులో బాస్కి ఇవ్వాలని తెచ్చిన లెటరు చిన్న చిన్న ముక్కలుగా చించి వేస్ట్ బాక్సులో పడేసింది సరిత హ్యాండ్ బ్యాగ్ నుండి కర్చీఫ్ తీసి కళ్ళు ముఖం తుడుచుకొని ఫైల్స్ దగ్గరగా లాక్కున్న సరిత కళ్లకు తనకు దగ్గరలో ఉన్న కిటికీ గుండా రోజూ కనిపించే దృశ్యమే కనిపించసాగింది ఎద్దు కళ్లకు గంతలు కట్టి కర్రతో కొడుతూ గానుగా ఆడిస్తున్నాడు దాని యజమాని దాని శ్రమ ఫలితాన్ని నూనె రూపంలో తీసి పిండుకుంటున్నాడు ఆ ఎద్దులో జనసత్వాలు ఉడిగి దాని యజమాని దాన్ని కషాయవాడికి అమ్మే వరకు దాని బతుకంతే ప్రభుత్వం తనని రిటైర్ చేసి ఉద్యోగం నుండి తొలగించే వరకు తన బతుకింతే సరిత తలలో ఎక్స్ప్రెస్ రైలు పరిగెడుతున్నంత వృధా హోరు అంతా గందరగోళంగా ఉంది ఆమె మెదడంతా మొద్దుబారిపోయి ఏదీ ఆలోచించలేక అలాగే చూస్తూ ఉండిపోయింది ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన చెన్ను సుశీలారామం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు
మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.